हाय फ्रेंड्स, वेलकम टू सत्य किचन। इडली पिंड तो पोंगडाल वेस चूपिस्ता चूडंडी। ईवनिंग स्नैक्स की स्कूल नुंची पिल्ललु रागाने इला रेडी चेसि पेट्टंडी, चाला बागुंटुंदी। ఎప్పుడు ఒకేలా టిఫిన్ కాకుండా ఇలా రెడీ చేయండి. మనం ఇడ్లీ పిండి, దోశ పిండి దేంతో అయినా రెడీ చేయొచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలండి, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర. ఇవన్నీ కట్ చేసుకుని మనం ఏదైతే పిండి యూజ్ చేస్తామో, ఇడ్లీ పిండి అయితే ఇడ్లీ పిండి, అట్ల పిండి అయితే అట్ల పిండిలో మనం కలపాలి. అన్ని ముక్కలు కలపాలి, కొన్ని ఏమో పక్కన పెట్టాలండి. కలిపిన వీడియో మిస్ అయింది అయితే అలా గోంగూర చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ నంచుకు తింటే చాలా బాగుంటుంది. మనకి డీప్ ఫ్రై కాకుండా ఇలాగ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తే, నాన్ స్టిక్ ప్యాన్ మీద మీకు చూపిస్తా చూడండి, అలాంటి ప్యాను మనకి డీప్ ఫ్రైతో పని లేకుండా ఇలాగ ఫ్రై అవుతుంది, బాగుంటుంది. అసలు డీప్ ఫ్రై మీద బాగుంటుందండి ఈ పొంగడాలు, మనకి హెల్త్కి కూడా మంచిది కదా, ఆయిల్ ఎక్కువ వెళ్ళదు, క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా. మీరు ఇలాంటిది ఒకటి నాన్ స్టిక్ది మీరు తెచ్చి మీరు యూజ్ చేయండి, మీకు చాలా ఆయిల్ తక్కువ వాడతారు, చాలా బాగుంటుంది. కొత్తిమీర, ఉల్లిపాయ, క్యారెట్, తురుము అవన్నీ నేను పిండిలో కలిపానండి. పిండిలో కలిపి పైన పెట్టడానికి నేను కొంచెం అట్టు పెట్టాను. సాల్ట్ కూడా యాడ్ చేసి కలపాలి, అది ఇడ్లీ పిండి యూజ్ చేస్తున్నాను నేను. సేమ్ ఇలాగే దోశల పిండి కూడా తీసుకోవచ్చు, రెండు కలిపి కూడా తీసుకోవచ్చు. చూసారా ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ తెచ్చుకోవాలి, ఇలాగ గుంటగా ఉంది చూసారా, ఇలాగా చిన్న చిన్న పునుగులు వేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. 2 స్పూన్స్ ఆయిల్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. 12 వస్తాయి, ఒక్కొక్కసారి వేసినప్పుడు 12 వస్తాయి, మనకి ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. ఆయిల్ ఎక్కువ హెల్త్కి చాలా మంచిది కదా, తక్కువ యూజ్ చేస్తే. డీప్ ఫ్రై కన్నా ఇలాగ సూపర్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి ఒకసారి. అలాగ మనం ఒక స్పూన్తో, పెద్ద స్పూన్తో మనం వాటిల్ని ఫిల్ చేయాలండి. వాటిల నిండా పిండి వేయాలి. చూసారు అలా అన్నీ ఒకదాని తర్వాత స్టవ్ స్విమ్లో పెట్టాలండి. స్విమ్లో పెట్టి దానిపైన మూత పెడదాము. ఆయిల్ అసలు ఎక్కువ పట్టదండి, 2 స్పూన్స్ కన్నా ఎక్కువ అసలు పట్టనే పట్టదు. మనం కట్ చేసుకుని మొక్కలు పిండిలో కలిపాం కదా, కొన్ని పక్కకు తీసాం కదా, అవి వాటి మీద అలా పెట్టేస్తే మనకి చూడటానికి బాగుంటుంది, తినేటప్పుడు బాగుంటుంది. దాంట్లో నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, క్యారెట్, తురుము, కొత్తిమీర, జీలకర్ర అన్నీ యాడ్ చేశానండి. మీరు ఇలాంటిది ఒకటి తెచ్చి యూజ్ చేయండి మీరు ఇంట్లో, మనం హెల్త్ కేర్ తీసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అసలు వెరైటీ టిఫిన్గా కూడా అందరికీ ఇష్టంగా ఉంటుంది. చూసారా ఆయిల్ తక్కువ పడింది, ఇప్పుడు మూత పెడుతున్నానండి. ఒక 5-7 మినిట్స్ తర్వాత మనం రెండో వైపుని కూడా తిప్పాలి. వేగిందో లేదో చూసి మనం అన్ని రెండో వైపుని కూడా అలాగ ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ప్రెస్ చేయండి పైన, అప్పుడు కింద బాగా వేగుతుంది. గుంట పొంగడాలు అంటారండి ఇవి, ఇలాగ నాన్ స్టిక్ ఈ మధ్యన అందరూ ఇలా యూజ్ చేస్తున్నారు, మనకి షాపుల్లో అడిగితే ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా క్రిస్పీగా లోపల కూడా ఉడికి మనకి డీప్ ఫ్రై కన్నా ఎక్కువ రుచిగా ఉంటుంది. మనకి ఇడ్లీ ఇష్టపడిన రెండోసారి తిప్పినాక మనం మూత పెట్టకూడదండి, ఆవిరికి మళ్ళీ మెత్తగా అయిపోతాయి. మూత పెట్టకుండానే అలా వేగిస్తే మనకి క్రిస్పీగా బాగుంటాయి. చూసారా మనకి వేగిపోయినాయి, తీసేద్దాము.
సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడం చట్నీతో. మరి నేను ఇడ్లీ పిండి యూస్ చేశాను, ఇడ్లీ ఇష్టపడిన వాళ్ళకి ఇలా వేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు డీప్ ఫ్రై స్నాక్స్ కాకుండా ఇలాగ తక్కువ ఆయిల్తో మనకి హెల్తీ రెసిపీ చేయండి వెరైటీగా. లోపల చాలా బాగా వేగి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై అండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.